అడగొద్దు. ఎలా అయితే నేను మీకు క్షమించేస్తున్నాను, క్షమిస్తేనే ఉన్నాను, మీరు కూడా అలాగే మీ సోదరులని కూడా క్షమిస్తేనే ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది అనుకుంటారు, దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను క్షమించు అని అంటారు. దేవుడు క్షమిస్తాడు, కానీ కొన్నిసార్లు మన సోదరులు కూడా మన దగ్గర వచ్చి అడుగుతారు, నన్ను సోదరా క్షమించు, సోదరా క్షమించు అంటే మనం అంటాం, నిన్ను నేను క్షమించను అని అంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు అంటున్నాడు, నేను ఎలా అయితే మిమ్మల్ని క్షమించినను, ఎలా అయితే మీ మీద జాలి చూపించినను, ఎలా అయితే మీ మీద కనికరం చూపించినను, ఎలా అయితే మీ పాపాలను అన్నీ గుర్తు చేసుకుంటలేము, నువ్వు కూడా నీ సోదరుని క్షమించాలా. ఏది కూడా గుర్తు చేసుకోవచ్చు, గుర్తు చేసుకోవద్దు, దగ్గర తీయాలా ఆయన నీ నువ్వు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు నీ సోదరుని మనసుపూర్తిగా క్షమిస్తున్నావా లేదా అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. పేతురు వచ్చి అడిగిండు, ప్రభువా నా సోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలా, 7 సార్లు క్షమించాలా అని పేతురు అడుగుతుంటే యేసయ్య చెప్పేది ఏంటంటే, 7 సార్లు కాదు, 75 మార్లు నీ సోదరుకి మాత్రం నువ్వు క్షమిస్తేనే ఉండాలా, క్షమిస్తేనే ఉండాలా, ఎందుకంటే ఆయన నీ సహోదరుడు అని. నేను ఎలా అయితే నిన్ను మనసుపూర్తిగా క్షమించేసినాను, నువ్వు కూడా అలాగే నీ సోదరుని మనసుపూర్తిగా క్షమించాలా అని. నేను ఎలా అయితే నీ దగ్గర ఏ లెక్క కూడా ఇప్పుడు చేస్తలేను, నువ్వు కూడా నీ సోదరు దగ్గర ఏ లెక్క కూడా చేయొద్దు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నేను అన్నీ చెల్లించేసినాను, నువ్వు కూడా నీ సోదరు కోసం అన్నీ చెల్లించేసేయని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యజమాని దగ్గర వచ్చి బతలాడుకున్నాడు, నన్ను క్షమించు, నేను ఈ పైసలు ఇన్ని కట్టలేను ప్రభువా. వెంటనే యజమాని జాలిపడతాడు, క్షమించేస్తాడు. నిన్ను ఎప్పుడైతే యజమాని క్షమించిండు, నువ్వు కూడా అలాగే ఇంకొకరిని, నీ సొంత సోదరుని కూడా అలాగే క్షమించాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన బ్రదర్స్కి గొడవలు వచ్చేది దేనికో దానికో కాదు, డబ్బుల గురించి మనకి గొడవలు వస్తాయి, డబ్బుల గురించి మనకి గొడవలు వస్తాయి, డబ్బుల గురించి మనం దూరం అయిపోతాం. లెక్కలు ఎప్పుడైతే అడుగుతామో అప్పుడే మన మధ్యలో దూరం అయిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా నీ సోదరుని లెక్కలు అడిగి, నీ సోదరుని నువ్వు డబ్బుల గురించి కొట్లాడి దూరం అయిపోయినావు అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఎలా అయితే నిన్ను క్షమించినను లెక్క కూడా అడగలేదు, నువ్వు కూడా అలాగే నీ సోదరికి లెక్క అడగకు, నీ సోదరికి దగ్గర తీసుకో అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనము డబ్బులతో విడిపోతే, డబ్బులే ఒక కారణంతో విడిపోతే, బ్రదర్ అండ్ సిస్టర్, మనం రక్షణ పొంది బ్యాప్తిజం తీసుకొని దేవుని సంఘానికి వచ్చి సేవ చేస్తూ వాక్యం చెప్తూ బల్ల తీసుకుంటూ కానుకని కూడా అర్పిస్తుంటే అంతా వ్యర్థమైపోతుంది. ఒకవేళ డబ్బుల కోసం మనము మన సోదరులతో గొడవ పడితే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ యజమాని ఎలా అయితే క్షమించిండు దాసునికి, ఆ దాసునికి చెప్తున్నాడు, నేను నిన్ను ఎలా అయితే క్షమించినాను, నువ్వు కూడా అలాగే ఇంకొకరికి అలాగే క్షమించు. మనకు కూడా అట్లాగే ఉంటుంది, మనమైతే మనల్ని దేవుడా నన్ను క్షమించు క్షమించు అని చెప్తాం, కానీ మనం ఇంకొకరికి మాత్రం క్షమించలేకపోతాం, సొంత సహోదరికి మాత్రం అసలే క్షమించలేకపోతాం, ఆయన ముఖం కూడా చూడడానికి మనము ఇష్టపడం. దేనికి? డబ్బుల కోసం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మీ మధ్యలో కూడా డబ్బులన్నీ బట్టి గొడవ వచ్చిందంటే, మీ సోదరులు కూడా మీరు విడిపోయినారా, దూరం అయిపోయినారా అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. పేతురు అడుగుతున్నాడు, నేను నా సోదరుని ఎన్ని మార్లు క్షమించాలా, 7 సార్లు క్షమించాలా అని. యేసయ్య పేతురుకి ఆ రోజు చెప్పిండు, ఈరోజు నిన్ను నన్ను కూడా చెప్తున్నాడు, 7 సార్లు కాదు, 75 మార్లు క్షమించాలా, ఎల్లా కాలం క్షమిస్తేనే ఉండాలా, ఎందుకంటే ఆయనని సహోదరుడు అని. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. దేవుడి వాక్యంతో మనకి మన సహోదరుని క్షమించి హృదయం మనకి ఇయ్యునుగాక. దేవుడి వాక్యంతో మనతో డబ్బుల కారణంగా చాలామంది విడిపోయి ఉన్నారు, మళ్ళీ వాళ్ళు దగ్గర అవునుగాక.
దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.